డాక్టర్ గారు శ్రీలత గారు ఇలా అడుగుతున్నారు మా పాపకు ఇప్పుడు 6 నెలలు మా పాపకు ఏ కంపెనీ డైపర్ వాడినా కూడా ర్యాషెస్ వస్తున్నాయి కొద్దిసేపు డైపర్ వేయగానే ఏడుస్తుంది డైపర్ వేయకపోతే ఆడుకుంటుంది మా పాపకు డైపర్ పడట్లేదంటారా లేక ఇంకా ఏదైనా సమస్య ఉందా పాపకు డైపర్ వాడే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు శ్రీలత గారు డైపర్ అనేది ఆల్వేస్ అది న్యాచురల్గా మామూలుగా కాటన్తో చేయరు కొంతమైన సింథటిక్ మెటీరియల్ ఉంటుంది ప్లస్ అందులో ఏమవుతుందంటే మూత్రం పోయిన వెంటనే కొద్ది బేబీస్ అలర్ట్ చేస్తారు మనల్ని తడి అయిన వెంటనే ఏడవడము అలర్ట్ చేస్తారు ఒక్కోసారి వాళ్ళు అలా నిద్రలో ఉండి తడిచిపోయింది అనుకోండి మనం దాన్ని మార్చడంలో కనుక లేట్ చేసామంటే కనుక తప్పకుండా ర్యాష్ అనేది వస్తుంది సో ఇలా వివిధ రకాలుగా ర్యాష్ రావచ్చు ఉట్టి డైపర్ వేయడం వల్లే ర్యాష్ వస్తుందని నేను అనుకోను ఒకవేళ మీరు లేట్గా కనుక మారుస్తూ ఉన్నారా లేదా ఫ్రీక్వెంట్గా ఒక్కోసారి కొంతమంది కంపెనీ కొత్తది వచ్చిందని తెలియంగానే మనం కంపెనీలు కూడా మారుస్తూ ఉంటాం అలా కాకుండా మొదటి నుంచి ఏది వాడారో అదే వాడుతూ ఉండండి ఒక్కో కంపెనీ వాళ్ళు ఒక్కో మెటీరియల్ వాడతారు కాబట్టి దాంట్లో కూడా ర్యాష్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే సరైన సైజు వాడాలి ఒక్కోసారి చిన్న సైజు పెద్ద సైజు అలా వేశారు అంటే పాప వెయిట్ చూసుకొని దెన్ దాంట్లో పెద్ద ఎక్కువ కాటన్ ఉన్నది కూడా తీసుకోకూడదు మధ్యలో చాలా ముద్దలాగా అయిపోయేది చాలాసేపటి దాకా పీలుస్తుంది అనుకొని ఎక్కువసేపు వేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మీకు డైపర్ వేసిన వెంటనే బేబీ ఇరిటబుల్గా ఉంది తర్వాత తీసేదాకా ఏడుస్తూ ఉంది అనుకుంటే తప్పకుండా అది వేయకూడదు దాని బదులు ఏదైనా కాటన్ క్లాత్తో మీరు హోమ్ మేడ్ లేదా ఇంట్లో మన కాటన్ క్లాత్లో రెడీమేడ్ అయినా సరే మనం మామూలుగా నూలు బట్టతో చేసిందే వాడితే కనుక వీళ్ళకి ఎలాంటి ఇరిటబిలిటీ ఉండదు ప్లస్ అది కన్వీనియంట్ కూడా